ఈరోజు డైట్ వచ్చేసేసి మళ్ళీ పీసీఓడి అండ్ పీసీఓఎస్ కొత్త డైట్తో వచ్చేసాను. యాక్చువల్గా మీ డైట్ స్టార్ట్ చేసేటప్పుడు మీ డైలీ వెయిట్ అనేది కంపల్సరీ చెక్ చేయండి. కంపల్సరీ చెక్ చేసి మీకు ఎవరికైతే భయమో వాళ్ళకి పంపించండి. ఎందుకంటే డైలీ బేసిస్లో వెయిట్ తగ్గటం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఏం తింటే మనం పెరిగాము, మనం ఏం తింటే తగ్గాము, మనకి ఇది తింటే పడిందా లేదా అనేది అది చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వెయిట్ చెక్ చేసుకుని మీకు ఎవరైతే నమ్మకంగా గట్టిగా కోప్పడతారు అని అనుకుంటారో వాళ్ళకి పంపించండి. వీలైతే గనక మీరు ఏమేమి తింటున్నారో ఆ ఫొటోస్ కూడా పంపించండి అనమాట వాట్సాప్లో. అప్పుడు మీకు డైలీ చెక్ ఉంటుంది అనమాట, నేను ఇది తిన్నాను అని చెప్పేసి. ఇప్పుడు చూద్దామా మనం ఏమేమి రెసిపీస్ ఈరోజు తీసుకొచ్చామో. ఈరోజు డైట్ రెసిపీస్ చూద్దామా. ఇంకా మార్నింగ్ డ్రింక్తో స్టార్ట్ చేద్దామండి. 7 to 7:45 అరౌండ్ తీసుకోండి. ఒక కాకరకాయ, 10 పుదీనా ఆకులు బ్లెండర్లో బ్లెండ్ చేసేసి సాల్ట్ లేకుండా స్ట్రెయిన్ చేసి తాగేయండి పొద్దున్నే. నెక్స్ట్ వచ్చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8:30 to 9 అరౌండ్ తీసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి నేను ఈరోజు కలుపుతున్నాను జొన్న పిండి ప్లస్ గోధుమ పిండి. జొన్న పిండి 2 గెరిటెలు, గోధుమ పిండి 2 గెరిటెలు, చిన్న చిన్న గెరిటెలు కలిపేసేసి దాంట్లో ఇదేంటి అనుకుంటున్నారా, పచ్చిమిరపకాయ అనుకుంటున్నారా, కాదండి, క్యాప్సికం. క్యాప్సికంని బాగా గ్రైండ్ చేసేసుకుని ఆ క్యాప్సికం ఆ పిండిలో వేసేసి దాంతోపాటు కొంచెం వాంపొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, దీంట్లో పసుపు కూడా వేసుకోవచ్చు. ఆ మూడు వేసేసి చపాతీ పిండి లాగా కలిపేసి దాన్ని చపాతీలు చేయండి. ఈ పిండి కలిపేటప్పుడు కొంచెం కొంచెంగా నీరు పోసుకుని కలుపుకోవాలి, ఎందుకంటే క్యాప్సికం ఆల్రెడీ కొంచెం చెమ్మ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుని కలుపుకుంటే మంచి డో అవుతుంది అన్నమాట. జొన్న పిండి కాబట్టి ఇరిగిపోతుందేమో అని చెప్పి నేను క్లాత్ మీద వేసి ఇట్లా చేస్తున్నాను అన్నమాట. 1-2 చపాతీలు మాత్రమే తినాలండి, హెల్దీ అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ తినకూడదు. ఈరోజు కర్రీ వచ్చేసి ఎనీ డ్రై సబ్జీ తీసుకోవచ్చండి, ఈ కూరే తీసుకోవాలని ఏం లేదు. మీకు నచ్చితే కనుక సొరకాయ, బీరకాయ, పాలకూర, బెండకాయ, పన్నీరు, క్యాప్సికమ్, మష్రూమ్, వీటిల్లో ఏదైనా సరే ఒక్క స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి మీరు ఫ్రై చేసేసి దగ్గరగా చేసి తీసేసుకోవచ్చండి. ఈ కర్రీ చపాతీలతో పాటు డ్రై సబ్జీ, దాంట్లో ఎక్కువ ఆయిల్ ఇట్లా మసాలాలు వేయబాకండి. కారం అయితే అస్సలు యాడ్ చేయొద్దు. ఇట్లా వేసేసి ఇట్లా చపాతీతో పాటు తినేసేయండి. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. కావాలంటే దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తినండి, ఫుల్ టేస్టీగా ఉంటాయి. ఇంకొకటి, ఈ డిటాక్స్ వాటర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్నిటినీ బయటికి పంపిస్తుంది అనమాట. ఆ బ్యాడ్ టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్తే చెడు మలినాలన్నీ మనకి లోపల బాడీ అంతా ఫ్రెష్ ఉంటుంది. సో డిటాక్స్ వాటర్ ఏం చేస్తుంది అంటే మన స్వెట్ కానీ యాక్నే కానీ మన బాడీలో ఉన్న బ్యాడ్ వల్ల మనకు వచ్చే ఫేస్లో అన్వాంటెడ్ హెయిర్ కానీ ఇట్లాంటివన్నిటినీ ఫ్లెష్ అవుట్ చేస్తుంది, యూరిన్ నుంచి కానీ స్టూల్ నుంచి కానీ. డిటాక్స్ వాటర్ ఒకటి తాగటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేంటంటే పొద్దున్నే 8:00 కల్లా తయారు చేసేసుకుని 2:00 దాకా రెస్ట్ ఇచ్చి 12 to 4:00 లోపల కంప్లీట్ చేసేయండి. దాని తర్వాత వచ్చేసి డిటాక్స్ వాటర్ అండి. ఈ డిటాక్స్ వాటర్లో ఈరోజు నేను వచ్చేసేసి ఒక స్పూన్ అల్లం గ్రైండ్ చేసేసి దాన్ని 1 లీటర్ ఆఫ్ వాటర్లో కలుపుకుని దాంట్లో 10 పుదీనా ఆకులు వేస్తున్నాను అనమాట. 10 పుదీనా ఆకులు వేసి దాని తర్వాత 1/2 లెమన్ జ్యూస్ కలిపాను. కలిపేసేసి ఇది 2 గంటల సేపు పక్కన పెట్టేయండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చేసి పక్కన పెట్టేసి 2:00 నుంచి 4:00 లోపల ఈ డ్రింక్ అనేది మీరు కంప్లీట్ చేసేసుకోండి. నార్మల్ వాటర్ ఇంటేక్ వచ్చేసి 3.5, ఈ డిటాక్స్ వాటర్ కనుక తాగితే 2.5 నార్మల్ వాటర్, 1 లీటర్ వచ్చేసి డిటాక్స్ వాటర్ అన్నమాట. వీటిల్లో మనం ఎక్కువ వేసేది మసాలాలు ఏమేమండి, జస్ట్ ధనియా, రోస్టెడ్ జీరా పౌడర్, జీరా వచ్చేసి కొంచెం వేయించుకుని దాన్ని పొడి చేసుకుని పెట్టుకోవాలన్నమాట. రోస్టెడ్ జీరా వాటర్ అండ్ ధనియా పౌడర్, ఇంకా పసుపు, ఉప్పు, ఇంగువ, కసూరి మెత్తి, ఈ ఐటమ్స్ మాత్రం కంపల్సరీ మన దగ్గర పౌడర్ ఫామ్లో ఉండాలన్నమాట. మిడ్ బ్రేక్ఫాస్ట్లో ఏదైనా సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు, బనానా తప్ప ఏదైనా తీసుకోండి, యాపిల్, గోవావా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లంచ్ అండి. లంచ్కి వచ్చేసి ఈరోజు చాలా ఈజీ రెసిపీ చూపిస్తున్నాను, ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. పెసర్లు ముందుగా నానబెట్టేసుకుని దాని తర్వాత కుక్కర్లో ఉడికిచ్చేసుకోండి. పెసర్లు వచ్చేసి పెసర్లు ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇట్లా 2 గానీ 3 గెరిట్లు తీసుకుని దాంట్లో
కొంచెం క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ వేసేసి కలపండి. బాగా కలిపేసేసి ఉప్పు, దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర వేసేసి బాగా మిక్స్ చేయండి. దాంతోపాటు హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేయండి. ఇది వచ్చేసి పెసర్ల చాట్ అన్నమాట. ఫుల్ టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీస్కి అయితే ఏం డౌట్ పడక్కర్లేదండి. చాలా టేస్టీగా ఉంటే, హెల్దీగా ఉంటే మనకు ఆకలిగా ఉండదు, ఫిల్లింగ్గా ఉంటుంది అన్నమాట. మనం ఏ డైట్ స్టార్ట్ చేసినా సరే మన మైండ్ సెట్లో ఏం పెట్టుకోవాలంటే, నా కోసం నేను చేసుకుంటున్నాను, నేను బాగుంటే ఫ్యామిలీ మొత్తాన్ని బాగా చూసుకోవచ్చు అనేది మన మైండ్ సెట్లో ఉంటే కనుక మీరు హెల్దీగా మీరు మీ డైట్ అనేది ఫాలో అవ్వగలుగుతారు. ఇప్పుడు అనిపిస్తుంది బయటికి వెళ్ళగానే, నాకు అనిపిస్తుంది నేను చిట్ మీల్ చేయాలని అనుకుంటాను, కానీ ఓకే వన్స్ నా వెయిట్ తగ్గిపోయిన తర్వాత నేను చేద్దాము అనేది నేను ఆ హోల్డ్ పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వాటర్ రిటెన్షన్తో పాటు ఒక 10 కిలోలు పోతుంది, తర్వాత ఇంకో 10 కేజీస్ ఈజీగా వెళ్ళిపోద్ది. 98 అట్లా ఉన్న వాళ్ళైతే ఒక 30 కేజీస్ ఈజీగా మైనస్ చేసుకోగలుగుతారు. 70స్లోకి వచ్చేసాక వాళ్ళ బ్రెయిన్లో ఏం పడిపోద్ది అనమాట, పక్కన వచ్చే వాళ్ళు అందరూ ఏమంటారంటే, నువ్వు బాగా సన్నగా ఉన్నావు, నీరసంగా కనపడుతున్నావు, ఇవన్నీ అనేటప్పుడు కల్లా మనకేం వస్తుంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే నేను దాని తర్వాత డైట్ ఫాలో అవ్వచ్చు, చేసుకోవచ్చు అని చెప్పేసి మనం స్టాప్ అయిపోయి అక్కడితో ఆపేస్తాం. కానీ అది టోటల్లీ రాంగ్ అండి. మనం 50స్లోకి అట్లా వెయిట్ వెళ్ళాలి అని అనుకోండి, మీరు డైట్ అనేది స్టాప్ చేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే డైట్ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అది జరగని పని. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి డైట్ కనుక స్టాప్ చేస్తే మన బాడీ కూడా యాక్సెప్ట్ చేయదన్నమాట. చాలా టైం పడుతుంది మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి అంటే. వెయిట్ లాస్ అనేది ఒక్కసారిలో కంప్లీట్ చేసేయండి, అది 3 మంత్సే కానీ 6 మంత్సే కానీ కంప్లీట్ చేసేసి దాని తర్వాత మీ నార్మల్ లైఫ్ స్టైల్లోకి రావండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఈవినింగ్ టీ. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టీ అండి. ఇదేంటంటే గ్లో గ్రీన్ టీ. మన ఫేస్ గ్లోయింగ్గా ఉండాలి అని అంటే కనుక, ఆరెంజ్ తింటాం కదా, ఆరెంజ్ని ఈరోజు బాయిల్ చేసి తాగుతాం అన్నమాట. సో ఈ టీ వల్ల ఏమవుతుందంటే మనము ఇంచ్ లాస్ అనేది వస్తుందన్నమాట. ఈవినింగ్ టీస్ ఇట్లా వల్ల ఇంచ్ లాస్ అనేది బాగా కనపడుతుంది, వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ కూడా అవుతుంది. ఈ టీ కోసం ఏం కావాలంటే, ఒక ఆరెంజ్, దాని పీల్ కావాలన్నమాట. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని ఆ ఆరెంజ్ పీల్ని వేసేసుకుని దాంతోపాటు 1 ఇంచ్ దాల్చిన చెక్క, దాన్ని కూడా నీళ్ళల్లో వేసేయండి. దాని తర్వాత జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయండి. తర్వాత మళ్ళా గ్రీన్ టీ అన్నమాట. గ్రీన్ టీ వచ్చేసి 1 టీ స్పూన్ ఇవ్వండి. నేను వచ్చేసి ఇక్కడ ఆర్గానిక్ ఇండియా వాళ్ళది గ్రీన్ టీ తీసుకుంటున్నానండి. నేను ప్యాకెట్స్ గ్రీన్ టీని అంత నమ్మను. దాని తర్వాత ఆరెంజెస్ కూడా 2-3 స్లైసెస్ దాంట్లో వేసేయండి. మిగిలిన ఆరెంజ్ మీరు తినేసేయండి. ఇది వచ్చేసి గ్రీన్ టీ ఫర్ గ్లోయింగ్ స్కిన్ అండ్ ఇంచ్ లాస్ అన్నమాట. ఈ టీ అయితే మీరు ట్రై చేయండి, 1 వీక్లో మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ టీ తాగేటప్పుడు ఒక గుప్పిడి శనగలు తిని దాని తర్వాత ఈ టీ అనేది తీసుకోండి. మీకు ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది, దాంతోపాటు ఈ టీ కూడా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పీసీఓడి ఎందుకు వస్తుందండి? మనం బయటకు వెళ్ళగానే బర్గర్ చూస్తాము, కేఎఫ్సి చూస్తాము, బర్గర్ కింగ్ చూస్తాము, లేకపోతే కనుక అవన్నీ వీట్ ర్యాప్ వచ్చింది కదా, వీట్ రోల్ వచ్చింది కదా, మల్టీగ్రెయిన్ బ్రెడ్ వచ్చింది కదా, అది వచ్చింది కదా, ఇది వచ్చింది కదా అనుకుంటాం. కానీ ఇవన్నీ అసలు వేస్ట్ అండి, తినకూడదు. మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనేది అట్లా ఏం ఉండదండి. బ్రెడ్ ఎప్పుడైనా సరే మైదాతోనే తయారు చేస్తారు, అది వీట్ మొత్తం పొరతో అయినా కానీ పొర లేకుండా అయినా కానీ. సో అట్లాంటి ఫుడ్స్ మీదకి అసలు వెళ్ళకూడదు. ఇంకో ఆటా మ్యాగీ నూడిల్స్ ఇట్లా అనుకునే ఫాస్ట్ ఇన్స్టెంట్గా కుక్ చేసేది అనేది మనం ఆలోచించుకుంటాం. అవి కుక్ చేసుకోగలిగినప్పుడు ఎందుకు కుక్ చేసుకోలేమండి? మన కోసం మనం టైం తీసుకుని మనం కేటాయించుకుంటే మన హెల్త్ బాగుపడుతుంది, దాంతోపాటు మనం రోగాల నుంచి, పిల్స్ నుంచి చాలా వరకు మైనస్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఈవినింగ్ మెయిన్ డిన్నర్ పార్ట్ వచ్చేటప్పటికల్లా బాగా ఆకలి వస్తుంది కదా డైట్ అని చెప్పేసి, ఆకలి కన్నా ముందు మనకి మనం ఏం తినలేదే అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో అందుకని ఈవినింగ్ వచ్చేసి ఈరోజు మీల్ మేకర్ వడలు చేసుకుందామే. మీల్ మేకర్ని ఫస్ట్ వేడి నీళ్ళల్లో 1-2 గుప్పిళ్ళు వేసేసి బాగా నాననివ్వండి 1/2 గంట సేపు. ఆ 1/2 గంట నానిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసేసి మిక్సీలో వేసి దాంతోపాటు ఒక ఆనియన్ వేయండి. ఆనియన్ వేసేసి దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇది చూసారు ఎట్లా వస్తుందో, ఇది కీమా పేస్ట్ లాగా వస్తుంది అన్నమాట.
ఈ కీమా పేస్ట్ లాగా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయండి, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కసూరి మేతి, పసుపు వేసి దాంతోపాటు చిన్న పన్నీర్ ముక్క వేయండి. అరౌండ్ నేను తీసుకునేది ఒక 30 grams పన్నీర్ అనుకోండి. ఈ పన్నీర్ వచ్చేసేసి దాంట్లో వేసి బాగా మిక్స్ చేసేయండి ఆ మిక్సర్ బాగా. పీసీఓడి ఉంటే గనక తోఫు పన్నీర్ తినండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్సర్ని గట్టిగా కలిపేసుకోండి, మొత్తం వడల్లాగా అవ్వాలన్నమాట. మొత్తం గట్టిగా కలిపేసుకుని దీంట్లో ఒక చిన్న గరిట ఓట్స్ అయినా వేయచ్చు, లేదు అంటే గనక 2 spoons గోధుమ పిండి అయినా వేయచ్చండి. మనం పొద్దునపూట ఈ వడలు చేసుకుంటే శనగపిండి తినచ్చు, లేదు ఈరోజు సాయంకాలం కాబట్టి తినేది, సో 2 spoons గోధుమ పిండి వేయండి. సో దీంట్లో ఈ వడలు అనేది మొత్తం బాగా కలుపుకుంటే వడల్లాగా గట్టిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఎట్లా కలుస్తుందో, పిండి మొత్తం అట్లా నీట్గా కలిసిన తర్వాత అది విడిపోకుండా ఉండటం కోసం చేతి మీద అయితే నేను నెయ్యి రాసుకున్నాను, అది విడిపోకుండా అట్లా వడల్లాగా నొక్కేసేసి పెనం మీద అయితే కాల్చుకోండి. పెనం అంటే పెనము, నాన్ స్టిక్ అంటే నాన్ స్టిక్, మీ ఇష్టం వచ్చిన మూకిట్లో కాల్చుకోండి. ఈ వడలు ఇట్లా నొక్కి బాగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ పోతుంది, ఇట్లా వడల్లాగా వస్తాయి అన్నమాట. ఇదైతే సూపర్ టేస్టీ ఉంటుందండి. డిన్నర్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాల్ట్ అనేది వేయద్దు. పెనం తీసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని దానిపైన వడలు అనేది ఇట్లా పేర్చుకొని పెట్టుకోండి. ఈ వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే వడల్లాగా సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి. చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో, కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. ఆ పైన 2 ఉన్నాయి చూడండి, దాంట్లో ఏంటంటే నేను డైరెక్ట్ మీల్ మేకర్ పన్నీర్ ఈ 2 ట్రై చేశాను. ఈ 4 వడలకి ఏంటంటే నేను కొంచెం గోధుమ పిండి కలిపానన్నమాట, అట్లా విడిపోకుండా ఉండాలి అని అంటే. సో ఇట్లా వడలు అనేది సూపర్ టేస్టీ ఉంటే దీంతో ఏమేసుకుని తింటారు? ఈ వడలు అయితే కనుక నేను యాస్టీస్ తినేస్తాను. మీకు ఎవరికైనా ఇష్టమైతే కనుక పుదీనా చట్నీ ఇట్లా చేసుకుని హోమ్ మేడ్ తినండి. పీసీఓడి థైరాయిడ్లో మనం ఏంటంటే రెగ్యులర్గా పిల్స్ మీద డిపెండ్ అయిపోతామండి. మనకు ఆ 20 బిళ్ళలు 10 బిళ్ళలు రోజు తినాలి అని అంటే ఎంత చిరాకు వస్తుందో పిల్లలు. మీకు పిల్స్ ఫ్రీ లైఫ్ కావాలా, లేదు నేను ఇట్లానే ఉంటాను, ఫ్యాటీగానే ఉంటాను, ఇట్స్ ఓకే అని చెప్పేసి అయితే ఉంటామా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పీసీఓడి వల్ల ఏమవుతుందంటే మనకి డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్ వెళ్తాం. ఆ షుగర్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ ఉండటం వల్ల షుగర్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకి షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి, దీనివల్ల మనం ఇంకా తగ్గిపోతానే వెళ్ళిపోతుంది కానీ మన గ్రాఫ్ అనేది, మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో బయట ఫుడ్స్ మానేసి మన కోసం మనం కుక్ చేసుకుని మనం టైం తీసుకోగలిగితే మన కోసం మనం హెల్దీగా ఉంటాం అన్నమాట.